హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బ్రహ్మ. వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్. గత 4 ట్రేడింగ్ సెషన్స్ లో లాస్ లో ఉన్న మార్కెట్లకు ఈరోజు బ్రేక్ పడింది. సెన్సెక్స్ వచ్చేసి 145 పాయింట్ల పాజిటివ్ లో 60,967 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 10 పాయింట్ల పాజిటివ్ లో ఫ్లాట్ గా 18,125 వద్ద క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే ఈరోజు ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి 41,800 ఏరియాకి టచ్ అయ్యి ఫైనల్ గా 868 పాయింట్ల పాజిటివ్ లో 41,192 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ట్రెండ్ అయితే చాలా ఎక్కువగా కనపడింది. దాదాపుగా ఇంట్రాడేలో 1000 పాయింట్ల అబోవ్ అయితే ట్రేడ్ అవటం గమనించాము. మార్నింగ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన మార్కెట్లు కొంత పుల్ బ్యాక్ నైతే గమనించడం జరిగింది. నిఫ్టీలో అయితే 17,975 లో అయితే టచ్ అయింది. దాని తర్వాత అక్కడి నుంచి అప్ ట్రెండ్ గమనించాము. అయితే 18,200 ఏరియాలో రిజెక్షన్ అయితే గమనించి ఫైనల్ గా 18,136 వద్ద క్లోజ్ అవటం గమనించాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 41,000 ఏరియాలో గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. అదే 5 మినిట్స్ క్యాండిల్ లో డౌన్ సైడ్ 40,500 ఏరియానైతే లో టచ్ అయింది. ఇక అక్కడి నుంచి 40,800 ఏరియాలో కొంత కన్సల్టేషన్ గమనించి తర్వాత పూర్తిగా అప్ ట్రెండ్ లోనే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవటం గమనించాం. మధ్యలో కొంత పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ ఆల్ టైమ్ హై అయితే క్రాస్ చేసి 41,800 సరికొత్త ఆల్ టైమ్ ని క్రియేట్ చేసి అక్కడి నుంచి 41,200 ఏరియాలో క్లోజ్ అవటం గమనించాం. ఇక ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ఈ పాజిటివ్ మూమెంట్ కి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అయితే కారణమయ్యాయి. దాదాపుగా అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పాజిటివ్ లో క్లోజ్ అవటం గమనించాం. ఇక ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని అలాగే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నైతే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు మార్కెట్ ఓపెనింగ్ ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తో పాటు ఇంపార్టెంట్ న్యూస్ నైతే పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. మీరు గనక ఈ ఇంపార్టెంట్ ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాము. మొదటగా నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఐడియాలని గమనించడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకుందాము. నిఫ్టీలో అప్ సైడ్ మనము 18,200 ఏరియాలో రిజెక్షన్ ని, డౌన్ సైడ్ వచ్చినప్పుడు 18,000 ఏరియాలో సపోర్ట్ ని గమనిస్తున్నాము. ఈ జోన్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని మనం ట్రేడ్ ఐడియాలని అయితే గమనించవలసి ఉంటుంది. రేపు మార్నింగ్ నిఫ్టీ గనక ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ అబోవ్ కి వెళ్ళటానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ రిజెక్షన్ అయితే మనం గమనిస్తాము. ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే డౌన్ సైడ్ ట్రేడ్ ని ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. పిఈని అలాగే స్టాప్ లాస్ ని మనము ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు మార్నింగ్ నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో గనక ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ ని గమనించేంత వరకు అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోకూడదు. తిరిగి 18,180 బ్రేక్ చేసి అబోవ్ లో సస్టైన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనము సి ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో అయితే మనము కొత్తగా ట్రేడ్ ని ఇనిషియేట్ చేయకూడదు. 18,140 దగ్గర నుంచి 18,180 ఈ 40 పాయింట్ల జోన్ లో కొత్త ట్రేడ్ ని అయితే తీసుకోవద్దు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్సల్టేషన్ పూర్తయిన తర్వాత అప్ సైడ్ 18,180 అబోవ్ లో సస్టైన్ అయితే ఇక్కడ నుంచి మనము అప్ సైడ్ ట్రేడ్ సిని ప్లాన్ చేసుకుంటాము. అలాగే నిఫ్టీ గనక రేపు మార్నింగ్ ఈ జోన్ లో రిజెక్షన్ ని కన్ఫర్మ్ చేసుకుని అప్ సైడ్ కి వెళ్ళనట్లయితే ఇక్కడ నుంచి మనము పిఈ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము. స్టాప్ లాస్ ని ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో ఉంచుకుంటాము. ఇక డౌన్ సైడ్ లో మనము 18,050 దగ్గర ఒక సపోర్ట్ ని, ఇది బ్రేక్ అయిన తర్వాత 17,950 దగ్గర ఒక సపోర్ట్ ని గమనిస్తాము. దాని తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో సపోర్ట్ ని గమనిస్తున్నాము. ఇక నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఐడియాల కోసం 3 జోన్లు డ్రా చేద్దాము. 18,050 అబోవ్ నుంచి ఈ ట్రెండ్ లైన్ దగ్గరలో ఉన్న ఏరియాని ఫస్ట్ జోను, అలాగే 18,180 అబోవ్ లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుందాము. అలాగే డౌన్ సైడ్ 18,050 బిలోలో ఉన్న దాన్ని
థర్డ్ జోన్ కింద మాట్లాడదాము. ఈ మూడు జోన్లో ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు 18,050 దగ్గర సపోర్ట్, 18,135 దగ్గర రిజెక్షన్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ని గమనిస్తే ఈజీగా మనము అప్ సైడ్ ట్రేడ్ ని సిఈని ప్లాన్ చేసుకుంటాము. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే డౌన్ సైడ్ 18,050 బిలోలో పుల్ బ్యాక్ ని గమనించి ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకున్నట్లయితే 17,950 దగ్గర ఒక టార్గెట్ ని, ఇది కూడా బ్రేక్ అయినట్లయితే మనం ఈ ట్రెండ్ లైన్ దగ్గర సెకండ్ టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక మెయిన్ గా ట్రేడ్ ఏరియాల గురించి మాట్లాడుకున్నట్లయితే 18,050 దగ్గర రిజెక్షన్ గమనిస్తే పీని బై చేసే విధంగా ట్రేడ్ ఏరియాలని గమనిస్తున్నాను. అలాగే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ గమనించిన పీఈ సైడ్ ట్రేడ్ ని గమనిస్తున్నాను. అలాగే సపోర్ట్ వచ్చేసి 18,050 అబోవ్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు ఇక్కడ సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ని గమనిస్తే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాను. ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రెండ్ లేనే మనకి రేపు ట్రేడింగ్ ఐడియాలకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ లో ఉన్నంత వరకు సపోర్ట్ ఏరియాలో సిని బై చేస్తా, రిజెక్షన్ ఏరియాలో పిని బై చేస్తా ట్రేడ్ ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ గనక క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే ఇక్కడ నుంచి మన ట్రెండ్ వ్యూ నైతే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఏరియాలను గమనించినట్లయితే డౌన్ సైడ్ 41,000 దగ్గర సపోర్ట్ ని, అలాగే అప్ సైడ్ 41,800 దగ్గర రిజెక్షన్ ని గమనిస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. ఈ స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు అప్ సైడ్ మూమెంట్ లోనే బ్యాంక్ నిఫ్టీ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి బ్యాంక్ నిఫ్టీ వస్తుందో అక్కడి నుంచి మనము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ట్రేడ్ ఏరియాల కోసం గమనించాల్సి ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ లో ఉన్నంత వరకు ఈ ట్రెండ్ లైన్ దగ్గరలో సపోర్ట్, డౌన్ సైడ్, అప్ సైడ్ లో రిజెక్షన్ గమనిస్తాము. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ కు వస్తున్నప్పుడు 40,650 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ని గమనిస్తున్నాము. ఈ జోన్ లో మనకి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఒక మూడు జోన్లు డ్రా చేసుకుందాము. అప్ సైడ్ 41,250 అబోవ్ లో ఉన్న జోన్ ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడదాము. డౌన్ సైడ్ 41,250 బిలోలో ఉన్న దాన్ని సెకండ్ జోన్, దాని తర్వాత అది కూడా బ్రేక్ అయితే 41,000 బిలోలో ఉన్న దాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడదాము. ఈ మూడు జోన్ లో మొదటగా బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినట్లయితే 41,250 అబోవ్ లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్ లో సపోర్ట్ ని గమనిస్తే ఇక్కడ మనము అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ని మనము 41,580 దగ్గర నుంచి 41,740 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్టాప్ లాస్ ని మనము ఈ ట్రెండ్ లైన్ బిలోలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి బిలోలో ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మనము పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ పిఈని బై చేయాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ ని మనము 41,200 ఏరియా వరకు ఈ ట్రెండ్ లైన్ అబోవ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే టార్గెట్ ని మనము 40,700 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్ కి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీలో మంచి సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఏరియాలను గమనించినట్లయితే ఫస్ట్ జోన్ లో మనం గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ సిఈ బై చేస్తాము. ఇక్కడ నుంచి టార్గెట్ ని 300 నుంచి 400 పాయింట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ సెకండ్ జోన్ లో ఉన్నంత వరకు ట్రేడ్ ని కొంత అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ లోకి ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 41,000 బిలోలో పిఈని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము టార్గెట్ ని ముందు చెప్పుకున్నట్లు 40,700 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఓవరాల్ గా రేపు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ట్రేడ్ ఏడాలైతే మొదట మనం గమనించాల్సి ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా ట్రేడ్ ఏడాలని ప్రొడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ లో టాటా మోటార్స్ ని మొదటగా గమనిద్దాము. నిన్న మనం ఒక జోన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ రేంజ్ లో అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్, అలాగే డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చని నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు
మార్నింగ్ ఓపెనింగ్ లోని ఈ రేంజ్ బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ గమనించినట్లయితే 475 ఏరియా వరకు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. మరలా ఈ జోన్ లోనే రిజెక్షన్ ని గమనించాము. ఇక రేపటి ట్రేడ్ ఐడియాలను గమనించినట్లయితే రేపటికి కూడా ఈ జోన్ ని డ్రా చేసుకుంటున్నాము. అలాగే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుంటున్నాము. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ట్రేడ్ ఐడియాలను అయితే ప్రొడక్ట్ చేస్తాము. ఈ ట్రెండ్ లైన్ లో ఉన్నంత వరకు ఈ ట్రెండ్ లైన్ ద్వారానే ట్రేడ్ ఐడియాలను గమనించడానికి ట్రై చేద్దాము. డౌన్ సైడ్ కు వస్తున్నప్పుడు 475 దగ్గర సపోర్ట్ ని గమనిస్తాము. ఇక్కడ సపోర్ట్ ని గమనిస్తే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కూడా మనము ఈ టాటా మోటార్స్ లో అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ 475 బిలో లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఇక్కడ నుంచి మనము ఇంట్రాడే లో షార్ట్ ట్రేడ్ ని తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ని మనము ఈ 475 అబో లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అలాగే ఒకవేళ రేపు మార్నింగ్ పాజిటివ్ లో గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ అబో లో ఫుల్ బ్యాక్ కోసం గమనించి ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్ ని అంటే ఇంట్రాడే లో బై చేస్తాము. స్టాప్ లాస్ ని మనము ఈ ట్రెండ్ లైన్ బిలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము. టార్గెట్ ని తిరిగి 490 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే 489 అబో లో సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టాటా మోటార్స్ టార్గెట్ తిరిగి 505 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా గమనిస్తున్నాము. ఈ రోజు అయితే మనం ఒక జోన్ డ్రా చేసుకున్నాము, నో ట్రేడ్ జోన్. ఈ జోన్ లో ఉన్నంత వరకు కొత్త ట్రేడ్ తీసుకోకూడదు. ఈ జోన్ బ్రేక్ అయి డౌన్ సైడ్ లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. అలాగే అప్ సైడ్ 2634 అబో లో సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటామని మాట్లాడుకున్నాము. ఇక ఈ రోజు మార్నింగ్ ట్రేడ్ ని గమనించినట్లయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి షార్ప్ ఫాలింగ్ తో 2592 వద్ద సపోర్ట్ తీసుకుని తిరిగి ఇదే జోన్ లో రిజెక్షన్ గమనించాము. ఇక్కడ కనుక మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నట్లయితే 2615 డౌన్ సైడ్ మనకు 2575 ఈ జోన్ లో మనకి సపోర్ట్ వచ్చింది. అంటే దాదాపుగా ఒక 30 పాయింట్ల అబోవ్ లో టార్గెట్ ని అయితే మనం గమనించాము. మరలా ఈ జోన్ లో రిజెక్షన్ ని గమనించాము. ఇక్కడ నుంచి మరలా డౌన్ సైడ్ ఫాల్ అయితే 2590 వరకు గమనించాము. ఈ సెకండ్ ట్రేడ్ లో కూడా దాదాపుగా ఒక 20 పాయింట్ల ఫాల్ అయితే గమనించడం జరిగింది. ఇంకా రేపటి ట్రేడ్ ఐడియాలని ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో గమనించినట్లయితే అప్ సైడ్ 2635 అబో లో సస్టైన్ అవనంత వరకు మనము ఈ షేర్ లో ట్రేడ్ తీసుకోము. అలాగే డౌన్ సైడ్ గమనించినట్లయితే 2590 బిలో లో బ్రేక్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ లో అయితే కొత్తగా ట్రేడ్ ని తీసుకోకూడదు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. ఈ రెండు జోన్ లో ఏదైనా జోన్ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ లోకి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఇక జీ ఎంటర్టైన్మెంట్ ని రేపటి ట్రేడింగ్ కోసం గమనించినట్లయితే మొదటగా మనం నిన్న చేసుకున్న అనాలిసిస్ ని మాట్లాడుకుందాము. 305 బిలో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము. అలాగే 305 అబోవ్ లో ట్రేడ్ అవుతా ఉంటే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. టాప్ లాస్ ని 305 బిలో లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని మాట్లాడుకున్నాము. మార్నింగ్ ఈ షేర్ ని గమనించినట్లయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి తిరిగి మనం డ్రా చేసుకున్న జోన్ అయితే బ్రేక్ చేసింది. ఇక్కడ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. దాదాపుగా 10 రూపీస్ టార్గెట్ ని అయితే అచీవ్ అయ్యాము. 295 వద్ద సపోర్ట్ ని అయితే గమనిస్తున్నాము ఈ షేర్ లో. అలాగే 305 వద్ద రిజెక్షన్ గమనిస్తున్నాము. రేపు ఓపెనింగ్ లో ఈ జీ ఎంటర్టైన్మెంట్ 305 అబోవ్ గనక ఓపెన్ అయ్యి ఈ జోన్ లో సపోర్ట్ ని గమనించినట్లయితే ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ ని దాదాపుగా 314 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది 305 అబోవ్ లో ఓపెన్ అవ్వక ఈ జోన్ లో ఎక్కడ ఓపెన్ అయినా రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే డౌన్ సైడ్ మనము 295 వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ 295 కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ ని. ఇక రేపటి ట్రేడింగ్ కోసం ఇండస్ బ్యాంక్ ను కూడా గమనిద్దాము. ఈ రోజు మార్నింగ్ ఈ షేర్ అయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి షార్ప్ ఫాలింగ్ అయితే గమనించాము. మనం డ్రా చేసుకున్న జోన్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపుగా 300 పాయింట్లు అయితే టార్గెట్ ని గమనించాము. 1160 ఏరియాలో సపోర్ట్ ని తీసుకుని తిరిగి మనం డ్రా చేసుకున్న ఏరియాలో రిజెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న 10 రూపీస్ టార్గెట్ ని అయితే గమనించడం జరిగింది. ఇక రేపటి ట్రేడ్ ఐడియాలని ఇండస్ ఇన్ బ్యాంక్ లో గమనించినట్లయితే డౌన్ సైడ్ 1172 బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇంట్రాడే లో డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 1186 అబోవ్ లో ట్రేడ్ అవుతుంటే ఇక్కడ నుంచి ఇంట్రాడే లో బయింగ్ ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఈ 1198 అబోవ్ కూడా బ్రేక్ చేస్తే తిరిగి అప్ మూమెంట్ ని గమనించే అవకాశం ఉంటుంది. రేపైతే మనము ఈ షేర్ లో 1172 బిలో లో డౌన్ సైడ్ ట్రేడ్ ని అయితే
ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం హెవెల్స్ ఇండియాని కూడా గమనిస్తున్నాము. మనం ఇక్కడ ఒక రెండు జోన్లు అయితే డ్రా చేసుకున్నాము, 1320 అలాగే డౌన్ సైడ్ లో 1268, ఇక సెంటర్ వచ్చేసి 1296. ఇప్పుడు ఈ జోన్ అబోవ్ లో ట్రేడ్ అవుతుంది. రేపు మార్నింగ్ ఈ జోన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ లో గనక ఓపెన్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ అబోవ్ లోనే ట్రేడ్ అవుతున్నట్లయితే రేపు మార్నింగ్ ఓపెనింగ్ లో ఇక్కడ సపోర్ట్ ని గమనిస్తే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ని మనము ఈ 1295 బిలోలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపైతే ఈ స్టాక్ లో కొంత మూమెంట్ నైతే గమనించే అవకాశం ఉంటుంది. అప్ సైడ్ ఈ 1308 అబోలో గనక ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనము ఈ షేర్ లో బయింగ్ చూస్తాము. అలాగే డౌన్ సైడ్ 1295 బిలోలో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.